ప్రజలు వారి పిల్లల శ్రేయస్సు కోసం ఆలోచించాలి. హైదరాబాద్లోను కడపలోను కొన్ని జగన్ని పాయింట్స్ అడిగాను. నాకు అన్నగా చెప్పనక్కర్లేదు, సీఎంగా చెప్పండి సమాధానం. సీఎంగా మీకు బాధ్యత ఉంది, మీ చిన్నాలను అలా చేసిన వారు ఎవరో దేవుడికి తెలుసు, కడపలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, అంటే మీకు కూడా తెలుసు. మీరు బయటకు చెప్పండి, లేదు అవినాష్ ను ఎందుకు కాపాడుతున్నారు అని వైఎస్ సునీతారెడ్డి ప్రశ్నించారు. ఇంకొకటి ముఖ్యంగా ఈరోజు ఇడుపులపాయలో శర్మిల గారు పోటీ చేయబోతున్నారని అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఐ కంగ్రాచులేట్ హర్. మా నాన్నగారు తను ఎంపీ పోటీ చేయడానికి అని చెప్పి శ్రాయశక్తులా ప్రయత్నించారు, ఆ ప్రయత్నంలోనే హత్య చేయబడ్డారు. ఈరోజు తను ముందుకెళ్ళి అది చేస్తుంది అంటే నాకు అది చాలా గర్వ, నాకు చాలా ఇమోషనల్గా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్. తనకు సంఘీభావం చెప్దామంటే కూడా చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే నేను ఈరోజు కోర్టుకు రావాల్సి ఉంది. పెద్దన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక మీరు జైలుకు పోయినప్పుడు 2012 సంవత్సరంలో బై ఎలక్షన్స్ లో 18 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ పోటీ చేస్తే మీరు లేనప్పుడు తను క్యాంపెయిన్ చేసి తను కష్టపడి ఆ ఎలక్షన్ లో 15 ఎమ్మెల్యేలను ఒక ఎంపీని గెలిపించేలా కృషి చేసింది. అప్పట్లో మేకపాటి గారు సుబ్రహ్మరెడ్డి గారి మీద 2 లక్షలకు పైగా ఓట్లతో గెలిచారు. అది ఎలా మర్చిపోయారు? తర్వాత మీరు జైల్లో ఉండగా మరో ప్రజా ప్రస్థానమని ఎంతనక మానక మాననక నెలల తరబడి ఇంట్లో లేకుండా పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టేసి మీ పార్టీని నిలబెట్టింది. కానీ అంత కష్టపడి నిలబెట్టినాక మీరు జైలు నుంచి బయటకు వచ్చాక తను ఇంకా పవర్ఫుల్ అవుతాదని భయపడి మీరు తనను పక్కన పెట్టారు. అన్న కోరిక మీదుగా తను గమ్మునుండిపోయింది. ఎప్పుడైనా కానీ మళ్ళీ మీరు పిలిచినప్పుడు వస్తుంది, మీకు హెల్ప్ చేస్తుంది, మళ్ళీ 2014 ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేస్తుంది మీకోసం. 2019 ఎలక్షన్లలో బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ అందరికీ గుర్తుంటుంది, ప్రజల గుండెల్లో బాగా నిలిచిపోయింది. అట్లా క్యాంపెయిన్ చేసి మీ పార్టీని గెలిపిస్తే మళ్ళీ పక్కన పెడతారు, అది మీరు తనకిచ్చింది. ఇవన్నీ గ్రహించి నాన్న తనకి న్యాయం చేయాలని చెప్పి తనని ఎంపీ క్యాండిడేట్ గా పెట్టాలని ప్రయత్నించినప్పుడు తనకున్న సపోర్ట్ కూడా లేకుండా ఉండాలి అని భయపడ్డారా? అందుకే నాన్న లేకుండా చేశారా? అంత కిరాతకంగా హత్య చేశారా? ఇవన్నీ బయటికి రావాలి. నిజమేంటి? ఎందుకు చేశారు? అగైన్ ఈరోజు షర్మిల గారికి నా సంఘీభావం చెప్తూ జగనని నేను ప్రశ్నలకు జవాబు చెప్పాలని ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను.